గట్టు వామనరావు నాగమల్లి హత్యలపై సిబిఐ సంస్థలచే దర్యాప్తు జరిపించాలని పిసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి మండలం గుంజపడుగు గ్రామాన్ని సందర్శించిన పిసీసీ బృందం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేసి దళిత వర్గాల రక్షణ కోసం చర్యలు తీసుకుందని మంత్రి కొప్పులేశ్వర్ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఆపనపేట గ్రామంలో నిర్మించే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే లయన్స్ క్లబ్ ఎలెట్ ఆధ్వర్యంలో రాఘవపూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు ఎంఈఓ చేతుల మీదుగా 17 బెంచీల అందజేత. నిరుపేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఎంతో ప్రయోజనం అందిస్తుందని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. 64 మందికి ఈ చెక్కులను అందించారు. దేశంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ విధానాల వలన పేదలు మధ్యతరగతి వారు నష్టపోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిలు ఆరోపించారు. అంబానీ అదానీల ఆస్తులు ఆకాశాన్ని అంటాయన్నారు. పెద్దపల్లి కమాన్ వద్ద పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి డిసిసి అధ్యక్షులు ఇళ్ల కుమరయ్య నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. కాసేపు ఆగిన ఉత్తమ్ గుంజపడుగు వెళ్లారు.